అన్న 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు జగన్ గారు ఎందుకని ఎందుకంటే చేసే అభివృద్ధి అంటే ఇప్పుడు దాకా ఏం చేశారు ఏం చేశారు అంటే ప్రజలకు ఇల్లు లేవ చాలా వరకు ఎంతో మంది పేద ప్రజలకు సైట్ల ఇచ్చి ఇల్లు కట్టించారు అలాంటి తర్వాత వికలాంగ పెన్షన్ అని వృద్ధ పెన్షన్ అని అలా ప్రతిదీ కార్యక్రమం మంచిగానే జరుగుతున్నాయి కదా ఈ సంక్షేమ పథకాలు పెట్టారు కదా అవన్నీ జనాలకు అందుతున్నాయి అంటారు అందుతున్నాయి మంచిగానే ఉంది జగన్ గారి పరిపాలన మంచిగా మంచిగానే ఉంది చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ పై లేవు ఈ పథకాలు లేవు కదా ఎక్కడన్నా సైట్ ఎత్తి క్రాస్ ఏ పొరం బొక్కులు ఇచ్చి చిన్న ఇల్లు కట్టేవారు ఇది ఎలా కాదు కదా ఒరిజినల్గా ల్యాండ్ కొని ల్యాండ్ కొని స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించుతున్నారు అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎవరు బాగా చేశారు అభివృద్ధి అన్నది అవకాశం లేదు కరోనా వచ్చింది కదా 3 ఇయర్స్ ప్రపంచమే మా తలకంద రేపుంది మన రాష్ట్రం పెద్ద గొప్ప ఏముంది అంటే గతంలో చంద్రబాబు గారు ఎలా చేశారు వాళ్ళు ఆయన టైంలో ఇంకా అయింది ఈ టైంలో ఇంట్లో అయింది అంటే ఈసారి ఎవరు గెలుస్తారు నెక్స్ట్ సీఎం మళ్ళీ జగన్ గారు అవుతారు అయితే ఎలా ఉంటుంది అంటారు ఆంధ్రప్రదేశ్ కొంచెం అభివృద్ధి అవుద్ది అనుకుంటున్నాం ఇదే పథకాలు కంటిన్యూ చేస్తా కంటిన్యూ చేస్తా అంటున్నారుగా చాలా మంది ఏమంటారంటే జగన్ గారు ఆయన పిచ్చి పథకాలు పెట్టారని అంటున్నారు అవి తెలితే ఎక్కువ అనే మాటలవి ఆనంద్ ఈ పథకాల వల్ల జనాలు లబ్ధి పొందుతున్నారు పొందుతున్నారు అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేస్తున్నారు చేస్తారండి ఎలా ఉంటాయి ఈసారి ఎలక్షన్ లాస్ట్ టైం కూడా చేశారు కదా అలాగే చేస్తారు లాస్ట్ టైం రాలేదు కదా ఈసారి కొద్ది సీట్లు ఆయనకు వస్తాయి అంటే జగన్ గారు 175 సీట్లు వస్తాయని చెప్పారు కదా అంటే వాళ్ళు కన్ఫర్మేషన్ అలా అంటారు కానీ రావండి 175 ఎన్నో కన్నా అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసినా ఎన్ని వచ్చినా ఈసారి సీఎం ఆయన అవుతారండి ఓకే ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన జగన్ అన్న గారి పరిపాలన బాగుంది బాబు ఏమి నచ్చింది మాకు మేము మధ్యతరగతి వాళ్ళం మధ్యతరగతి వాళ్ళ అందరికీ చేయూతనిచ్చారు జగన్ అన్న చదువుకునే పిల్లలకి అమ్మ కూడా వేశారు పిల్లల భవిష్యత్తు బాగుంది మేము ఆశలు అయితే ఉన్న వాళ్ళం కాదు కదా లేని వంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళని పైకి లేవదీశారు అన్నమాట బాగా చూసుకుంటున్నారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది అప్పుడు ఈ పథకాలు పెట్టలేదు కదా ఆయన అప్పుడు పథకాలు పెట్టలేదు ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత నాకు ఏంటంటే చేయూత డబ్బులు వచ్చినాయి జగన్ అన్న వేశారు దానివల్ల గేదెలు కొనుక్కున్నాం పాల వల్ల మేము కుటుంబం అంతా పోషకారం అవుతుంది మాకు ఉపాధి కలిగింది ఉపాధి కలిగింది అలాగే మా మనవడు ఉన్నాడు అమ్మ కూడా వేశారు అమ్మ కూడా అందింది మా మనవడు చదువుకుంటున్నాడు సగ్గా మళ్ళా కూడా మాకు జగన్ అన్న రావాలని మేము ఆశపడుతున్నాం చాలామంది ఏమన్నారంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు రేట్లు తక్కువ ఉన్నాయి ఇప్పుడు జగన్ గారు వచ్చాక రేట్లు పెరిగాయి ఎందుకంటే రేట్లు పెరిగాయి పథకాలు లేవు ఇప్పుడు పథకాలు ఉన్నాయి అందువల్ల రేట్లు పెరిగాయి అని అంటున్నారు మీకు అనిపించింది అలా ఇప్పుడు అంటే ఇప్పుడు కాలాన్ని బట్టి అలా ప్రస్తుతం పెరుగుతాయి కానీ తగ్గవు కదా బాబు ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి మనం కష్టపడే వాళ్ళకి జీతాలు కూడా పెంచారు దాన్ని బట్టి అది అలా సరిపోద్దు కాదు మాగులాంటి వాళ్ళు లేబర్ బతకాలంటే జగన్ అన్న మరి రావాలి మా జగన్ గారు చాలా వరకు పిచ్చి పథకాలు పెట్టారని అంటున్నారు మరి మా దృష్టిలో అయితే జగన్ అన్న గారు పెట్టినవి మంచి పథకాలు బాబు లేబర్ కోసం పెట్టారు లేబర్ బతుకుతున్నాం ఆయన వల్ల అంటే ఇప్పుడు ఇంటింటికి స్టిక్కర్లు అంటే ఇస్తున్నారు కదా వాటికి అయ్యే ఖర్చు జనాలకి ఏమైనా చేయండి లేకపోతే రాష్ట్రానికి ఏదైనా చేయండి అని అంటున్నారు మరి ప్రతిపక్షాలు మీరేం చెప్తారు ఎందుకు అంటిస్తున్నారు స్టిక్కర్లు అని స్టిక్కర్లే ఉందా మా అభిమానం కోల్దే మేము అభిమానం అమ్మాయి అంటించుకుంటాం ఆయన ఇస్తున్నారు మాకు అభిమానం మాకు జగన్ అన్న కావాలని మేము అంటించుకుంటాం స్టిక్కర్లు అంటే ఇప్పుడు సచివాలయాలు వాలంటీర్లు వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా వాలంటీర్లు మేము లేబర్ బయటికి వెళ్ళాం కదా బాబు బయటికి వెళ్ళి ఏం చేసుకోవాలన్నా పిల్లలు చేసుకోలేము అది అందుబాటులో ఉండడం వల్ల మాకు అన్ని చేస్తున్నారు అన్ని దగ్గర చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు వాలంటీర్లు అన్ని చూసుకుంటున్నారు బాబు బాగానే ఉంది బాగానే ఉంది మరి రేపు రాబోయే ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి రావాలి మాకైతే జగన్ అన్న కావాలని మేము ఆశపడుతున్నాం అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మాకు ఇంకెవరు వద్దు మాకు జగన్ అన్న కావాలి అంటే వాళ్ళిద్దరు కలిసిపోయి పోటీ చేసి జగన్ గారిని ఓడించాలని చూస్తున్నారు ఎంతమంది ఓడించినా జగన్ అన్న గెలుస్తాడు మాకు గ్యారంటీ ఉంది ఓకే పొమ్మ గారు ఎలా ఉంది జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి ఏమి నచ్చింది జగన్ గారు ఇచ్చి అన్నీ బాగానే ఉన్నాయి పరిపాలన గట్టా అంతా బాగానే ఉంది ఇంకో మాకు స్థలం అని ఇచ్చారు ఇల్లు కట్టుకున్నా జీవలేదు చేతి లేకుండా ఉన్నాము అంతే ఇంకేం కాదు స్థలం ఇచ్చారు ఇల్లు కట్టుకోమని ఇంకా కట్టుకోలేదు ఎందుకని అంటే మా కాడ ఏమి డబ్బులు లేవు ముందర కట్టి చూపించమంటున్నారు కదండి అందుకోసమేనండి కొంచెం బాగా ఇది లేనివ్వడం కదండి అందుకోసం మరి కట్టుకుందాం అనుకుంటున్నారా లేదా కట్టుకుంటామండి కట్టుకుంటామండి మరి కట్టుకోకపోతే స్థలం తీసుకుంటారంట కదా తీసుకుంటారంట మరి ముందర కొంచెం ఇలాగా చేసుకున్నాక లేవని అప్పు చేసుకున్నామండి మీరు అప్పు చేసి కట్టుకుంటారు పైన గవర్నమెంట్ నుంచి డబ్బులు రాకపోతే పరిస్థితి మరి ఏం చేస్తామండి ఇంకా అంతే పరిస్థితి ఇంకా ఏమి లేదండి ఇంకా మరి ఏమి లేదు అబ్బండి
చేసుకుంటే డబ్బులు ఎత్తి గెంజి కాసుకుంటున్నాం లేకపోతే లేదు కళ్ళు చూస్తే సరిగ్గా అబ్బాయి కూడా కనిపెత్తలేదండి ఇంకిద్దరం ముసలాడు అయిపోయాం అబ్బాయి అన్నాడండి ఇంకా మొన్న భార్య చనిపోయిందండి ఎక్కడికి వెళ్తలేదండి ఇంటి దగ్గరే ఉంటున్నాడండి చదువుకున్నాడు జాబ్ కట్ట ఏమీ లేదండి జగన్ గారి పరిపాలన అంతా బాగానే ఉంది బాగానే ఉందండి బాగానే ఉందండి పథకాలు అన్ని బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయండి పరిపాలన ఎలా ఉంది నాలుగేళ్లలో బాగున్నదండి గతంలో చంద్రబాబు గారిది బాగుంది ఇప్పుడు జగన్ గారిది బాగుంది ఏమండి ఆ గతం నాకేం తెలుస్తుందండి ఇప్పుడు ఇచ్చి ఏమన్నది ఉంటే తెలుస్తున్నాయి కానీ అంత బాగానే ఉందండి మీ ఇస్త్రీ చేసే వాళ్ళకి జగన్ గారు డబ్బులు వేస్తున్నారండి వేస్తున్నారండి పదేసేలు వేస్తున్నారండి సంవత్సరం సంవత్సరం వేస్తున్నారు అకౌంట్ పడిపోతున్నాయి పడుతున్నాయండి సచివాలయాలు వాలంటీర్లు ఎలా ఉన్నాయి పనితీరు ఎలా ఉంది బాగా చేస్తున్నారండి ఆ వారంటీలు కూడా బాగా చూసుకుంటున్నారండి ఇంటింటికి రేషన్ ఇస్తున్నారని డబ్బులు తీసుకుంటలేదండి జగన్ గారు అన్ని పిచ్చి పథకాలు పెట్టారని అంటున్నారు లేదు లేదండి అంత బాగానే ఉందండి ఏమో మాకైతే నచ్చిందండి రేపు రానున్న రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కొన్ని రోజుల్లో ఈసారి ఎవరు గెలవాలనుకుంటున్నారు జగన్ అండి అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ పెట్టినా మన జగన్ అన్న వస్తాడండి పక్కనా జగన్ అన్న తప్పనిసరిగా వస్తాడు మెజార్టీ రాకపోయినా 2024లో కూడా సెకండ్ సీఎం కూడా జగన్ అన్న పరిపాలన కూడా బాగానుంది ప్రస్తుతం కొన్ని ఒడిదుడుకులు ఉన్నా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అన్ని పథకాలు కూడా అందరికీ అందుబాటులోకి వచ్చాయి పరిపాలన విధానంలో కూడా కొన్ని అవంతరాలు కలిగిన వాటికి జగన్ అన్న పరిపాలన అందరికీ ఓకే నో ప్రాబ్లం జగన్ గారు సంక్షేమ పథకాలను పెట్టారు కదా అవన్నీ అందరికీ అందుతున్నాయి అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో 99% అందరికీ అందుబాటులో ఉన్నాయి అందాయి మాకు అంది బాగానే ఉంది పర్వాలేదు మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు విద్య దీవెన అందింది ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అంటే జగన్ గారు అన్ని పిచ్చి పథకాలు పెట్టారని కొంత శాతకాల వాళ్ళు అలాంటి పిచ్చి పథకాలు అంటారు కానీ అందుకున్నప్పటికి అందరికీ ఉపయోగకరమైనటువంటి పథకాలే అందుకున్నాం బాగానే ఉంది పరిపాలన విధానం బాగుంది వాలంటీర్లు సచివాలయాలు వాటి వల్ల కూడా కొద్దిగా పరిపాలన విధానంలో బాగానే ఉంది వాలంటీర్ వాళ్ళు కూడా ప్రాబ్లం లేదు కొన్ని విధాలుగా ఏంటంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చేది కానీ అందుబాటులో విలేజ్లోనే వాళ్ళదారం ఇంకొన్ని పనులు సర్టిఫికెట్లు అన్నీ సర్టిఫై చేయడం అందుబాటులోకి వస్తున్నాయి అన్నీ బాగానే ఉంది పర్వాలేదు ఇంటింటి రేషను నష్టం తెచ్చి పెడుతుంది రాష్ట్రానికి అని అంటున్నారు మరి రేషన్ వల్ల కూడా నష్టం ఏమి లేదమ్మా బాగానే ఉంది ఖర్చులు అంటే అది గవర్నమెంట్ వాళ్ళు వెచ్చించిన విధానం బట్టి ఉంటుంది కానీ అది మేము అనకూడదు కదా గవర్నమెంట్ పరిపాలన విధానంలో గవర్నమెంట్ పెట్టుకుంది వాళ్ళని అది బాగానే ఉంది వాళ్ళ చేతాల విషయం అన్నీ గవర్నమెంట్ ఇచ్చుకుంటుంది మనకు సంబంధం ఉంది కాబట్టి ఆ విధానంలో కూడా బాగానే ఉంది చంద్రబాబు పరిపాలనలో ఇంత ఎలా లేదు కాబట్టి మన జగన్ అన్న కేసీఆర్ ఓటు కాబట్టి బెంపర్ మెజార్టీతో గెలిచాడు కాకపోతే ఇప్పుడు జగన్ అన్న వస్తాడు నెక్స్ట్ సీఎం జగన్ అన్నే కానీ అనుకున్నంత కొంచెం ఫస్ట్ ఫలితం అంతా రాకపోవచ్చు చంద్రబాబు గారికి జగన్ గారికి మధ్య తేడా ఏం గమనించారు చాలా వచ్చేస్తుందన్న ఆ చెప్పడం అంటే పార్టీ ఫీలింగ్ అంటారా వాళ్ళు కానీ పర్వాలేదు బాగానే ఉంది మేము జగన్ అన్న మాకు కొన్ని పరిపాలన విధానం నచ్చింది అంతే బాగోవడం అంటే ఆ విధంగా మాకు తృప్తి పడుతున్నాం మరి రేపు 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి బాగానే కొంచెం పోటీగా ఉన్నా కాబట్టి బంపర్ మెజార్టీ రాకపోయినా విన్ అయ్యేది జగన్ అన్న అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ గుడ్ మేము చెప్తున్నాం కదా ఓపెన్గా అంటే ప్రజల అభిమానం ఉంటుంది కానీ ఓటేసే వరకు వెళ్ళరు పవన్ కళ్యాణ్కి అదన్నమాట ఒక ముక్కలో చెప్పమంటే 2024కి ముఖ్యమంత్రి ఎవరు జగన్ అన్న ఎలా ఉందమ్మా జగన్ అని చేశారు బాబు అన్ని అని చేశారు ఇప్పుడు దాకా ఏమేమి చేశారు మీకోసం నాకు కొన్ని ఆపరేషన్కి సాయం చేశారు పెన్షన్ దెబ్బలు ఇస్తున్నారు అటమ్మా 60 సంవత్సరాల వాళ్ళకి దెబ్బలు వేసాడు అన్ని బాగా గతంలో ఇప్పుడు చూసారు అలాగే చంద్రబాబు గారు ఉన్నప్పుడు లేదు చేయలేదు మాకు మాత్రం చంద్రబాబు నాయుడు లోన్ ఇచ్చాడు ఇల్లు లోన్ కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నాం ఆ ఇంట్లోనే ఉంటున్నారు ఆ ఇంట్లోనే ఉంటున్నాం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా వచ్చింది పడగొట్టేస్తారట్టి అంతా బాగానే ఉందా మళ్ళీ ప్రభుత్వంలో బాగానే ఉంది పింఛన్ ఇంటికి వచ్చేస్తున్నారు ఇంటికి వచ్చేస్తున్నారు బియ్యం కూడా ఇంటికి వచ్చేస్తున్నారు అంత బాగానే ఉంది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు ఏం ఇబ్బందులు లేవు చెప్పాల్సిన ఈ ప్రభుత్వం ద్వారా ఏమైనా ఇబ్బందులు ఏమి చెప్పకలదు రేపు రానున్న రోజులు ఎవరిని గెలిపించుకుంటారు నేను వెళ్ళి చెత్తుంటే ఎవరు చేస్తే వాళ్ళకి వేసేస్తారు బాబు వెళ్ళి చెత్తు లేదు ఇప్పుడు నాకు ఓపిక లేదు అది అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ జగన్ దేవుడు ఏసుప్రభు ఎవరైతే ఉంటే వాళ్ళకి వెళ్తారు అంతే ఓకే.